ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మల్లెపూల సువాసన అనేది అందరికీ ఎంతో ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. కొన్ని సీజన్స్లోనే మల్లెపూలు మనకు లభిస్తూ ఉంటాయి. మరి అన్సీజన్లో ఆ మల్లెపూల యొక్క బెనిఫిట్ని పొందటానికి వాటి నుంచి ఆయిల్ తీస్తారు, జాస్మిన్ ఆయిల్. ఈ జాస్మిన్ ఆయిల్ యొక్క స్మెల్ గనక మనం అట్లా పీలుస్తూ ఉంటే చాలా మంచి సువాసన ఉంటుంది. ఇది ప్రధానంగా ఆ వాసన అనేది గాలి గొట్టాలని, గాలి తిత్తుల్ని బాగా రిలాక్స్ చేసి అంటే బాగా సాగేటట్టు చేస్తుంది అన్నమాట. అంటే గాలి బాగా వెళ్ళేటట్టు చేస్తుంది అన్నమాట. అందుకని ఇట్లాంటి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి, శ్వాసకస సరిగా ఆడిన వారికి, ఆస్తమా వారికి, గాలి గొట్టాలు ఇరుగ్గా ఉన్నవారికి, కఫాలు శ్లేష్మాలు ఉండి కాస్త గాలి అవరోధం ఉన్నవారికి ఈ జాస్మిన్ ఆయిల్ అట్లా వాసన చూస్తూ ఉన్నా, అట్లాగే జాస్మిన్ ఆయిల్ని ఆ స్ప్రేస్ కూడా ఒక్కొక్కసారి ఏసీలకు కానీ ఎయిర్ కూలర్స్ కానీ అట్లా కొడుతుంటే వచ్చే స్మెల్కి కూడా చాలా లంగ్స్లో రిలాక్సేషన్ జరుగుతుంది. ఇది బ్రీతింగ్కి బాగా ఉపయోగపడుతుంది. అట్లాగే జాస్మిన్ ఆయిల్ స్మెల్ చూసినప్పుడు మెనోపాజ్ స్టేజ్లో స్త్రీలకు చాలా అసౌకర్యాలు ఉంటాయి. ఉన్నట్టుండి చెమటలు పట్టేయటం, మూడ్ స్వింగ్స్ రావటం, హార్ట్ ఫ్లాషెస్ అంటారు కదా, ఇట్లాంటివి తొలగించడానికి ఈ జాస్మిన్ ఆయిల్ స్మెల్ అద్భుతంగా పనికొస్తున్నది, సైంటిఫిక్గా ప్రూవ్ అయిందనమాట. అందుకని వాళ్ళకి మెనోపాజ్లో వచ్చే అసౌకర్యాలకి కాస్త మానసిక స్థితిని కాస్త రిలాక్స్ చేసి ఆ మూడ్ స్వింగ్స్ని తగ్గించి మైండ్ స్మూత్గా హాయిగా ఉండి ఫ్రెష్గా ఉండేటట్టు చేయడానికి ఈ వాసన బాగా పనికొస్తుంది. అందుకని అట్లా పెట్టి చూడటం కానీ, జేబు గుడ్డక ఆయిల్ రాసుకుని అట్లా ముక్కు దగ్గర పెట్టుకోవటం కానీ, దిండు మీద అట్లా అప్లై చేసుకోవటం కానీ, కప్పుకునే దుప్పట్లకు కూడా అట్లా రాసుకుంటే కూడా కొంచెం ఆ స్మెల్ తగలటం వల్ల మైండ్ చాలా బాగా ఫ్రెష్గా హాయిగా అనిపిస్తుంది. దీంట్లో ఒక స్పెషల్ బెనిఫిట్ ఉంది. ముఖ్యంగా స్త్రీలకు మెన్సెస్ టైంలో మజిల్ క్రాంప్స్ ఎక్కువ వచ్చేసి పెయిన్ బాగా ఉండి, కొంతమంది పెయిన్ కిల్లర్స్ వాడతారు, కొంతమంది ఆ నొప్పితో బాగా బాధపడుతూ ఉంటారు, ఇంజెక్షన్స్ కూడా కొంతమంది తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి వారికి జాస్మిన్ ఆయిల్ తీసుకుని ఆ పొత్తి కడుపు భాగంలో ఆ జాస్మిన్ ఆయిల్ కాస్త వేసి అట్లా లైట్గా మసాజ్ చేసుకుని వేడి నీళ్ళ కాపడం పెట్టుకుంటే ఆ తర్వాత హాయిగా నొప్పి బాగా తగ్గుతున్నదని సైంటిఫిక్గా నిరూపించడం జరిగింది. ఈ పీరియడ్స్ టైంలో వచ్చే పెయిన్ తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుందని నిరూపించిన వారు 2005 కైటో యూనివర్సిటీ జపాన్ వారు ఈ పరిశోధన చేశారన్నమాట. కాబట్టి ఇట్లాంటి దాన్ని అట్లా అప్లై చేయటం అనేది చాలా మంచిది. అట్లాగే ఈ జాస్మిన్ ఆయిల్లో ఉన్న ఇంకొక బెనిఫిట్ ఏమిటంటే, బాలింతలు బిడ్డలకి పాలిస్తూ ఉన్నప్పుడు ఆ పాల ఉత్పత్తి పెరిగితే మంచిది అనిపిస్తుంది. ఈ బాలింతలు ఆ జాస్మిన్ ఆయిల్ వాసన రిపీటెడ్గా రోజుకు 2-3 సార్లు అట్లా 4 సార్లు 10 నిమిషాలు 1/2 గంట అట్లా పీలుస్తూ ఉంటే ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది బాగా వాళ్ళలో ఇంక్రీజ్ అయ్యి పాల ఉత్పత్తి పెరుగుతున్నదంట. అంటే మానసికంగా బాగా రిలాక్స్ అవ్వటం వల్ల ప్రొలాక్టిన్ హార్మోన్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. అందుకని పాల ఉత్పత్తిని పెంచడానికి బాలింతలకు ఇది బాగా ఉపయోగపడుతున్నది, దీని వాసన చూడటం అనేది కూడా సైంటిఫిక్గా నిరూపించారన్నమాట. మరి చాలామందికి నిద్రపోయేటప్పుడు కూడా ఒక మంచి సువాసన అట్లా వస్తుంటే చాలా మైండ్ రిఫ్రెష్ అయ్యి చక్కగా నిద్రలోకి జారుకోవటానికి కూడా బాగుంటుంది. అందుకని మల్లెపూలు ఇంట్లో పెట్టుకోవటం అనేది, ఆ సువాసనని పీల్చటం అనేది మానసికంగా ఒక ఉత్తేజాన్ని మనకి కలిగిస్తూ ఉంటుంది అన్నమాట. పూలు అనేది సీజనల్, కానీ జాస్మిన్ ఆయిల్ అనేది సంవత్సరం పొడుగునా దొరుకుతుంది. ఇప్పుడు ఆన్లైన్లో మీకు మంచి ఒరిజినల్ క్వాలిటీ జాస్మిన్ ఆయిల్స్ తెప్పించుకుని, కాస్ట్లీ ఉంటాయి కానీ అట్లా తక్కువ మోతాదు అట్లా వాసన పీల్చడానికి కానీ కొన్ని సందర్భాలు అట్లా అప్లై చేస్తే ఇలాంటి స్పెషల్ బెనిఫిట్స్ అన్నీ పొందడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే ముఖ్యంగా మెనోపాజ్లోను, పీరియడ్స్ టైంలో బాగా ఎక్కువ ఓవర్ బ్లీడింగ్ అయి పెయిన్ వచ్చే ఆడవారికి కూడా ఇలాంటి స్పెషల్ బెనిఫిట్స్ ఉన్నాయి పాలుకు పడటానికి, బాలింతలకి. అందుకని లేడీస్కి స్పెషల్గా జాస్మిన్ ఆయిల్ ఎంత మంచిగా ఉపయోగపడుతున్నది కాబట్టి అందరూ ఉపయోగించుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.